హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నా పేరు రజాక్. ఫ్రెండ్స్, నేను రీసెంట్గా మన ఛానల్లో ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను, యాక్సిస్ బ్యాంక్లో జీరో అకౌంట్, అది కూడా మొబైల్ని యూజ్ చేసి ఒక 3 నిమిషాల్లో ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి అని. సో దాన్ని చాలామంది చూశారు, సో మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. కానీ కామెంట్ సెక్షన్లో చూసినట్లయితే అక్కడ నన్ను చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే, ఒక యాక్సిస్ బ్యాంకే కాకుండా ఏ బ్యాంక్ అయినా సరే మాకు యూజ్ అవుతుంది అని అంటే మాత్రం కంపల్సరీ ఆ బ్యాంక్ గురించి మాకు డీటెయిల్స్ అనేవి ఇస్తూ ఉండండి అని నన్ను చాలాసార్లు అడగడం జరిగింది కామెంట్ సెక్షన్లో. అయితే సేమ్ అలాగే నేను ఈరోజు కోటాక్ బ్యాంక్ గురించి చెప్పబోతున్నాను. సో ఈ కోటాక్ బ్యాంక్లో కూడా మనం జీరో అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు మన మొబైల్ అనేది యూజ్ చేసి జస్ట్ ఒక 5 మినిట్స్లో. సో అది ఎలా క్రియేట్ చేయాలి, సో మనం ఎక్కడ తప్పు చేయకుండా ఎలా అకౌంట్ అనేది క్రియేట్ చేయాలనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి, సో కంపల్సరీ మీకు యూజ్ అవుతుంది. ఇంకా అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఈ వీడియోకి నేను ఒక 1000 లైక్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మర్చిపోకుండా లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. అయితే ఇందుకోసం చూడండి, ముఖ్యంగా నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. సో ఆ లింక్ని క్లిక్ చేసి ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ విధంగా కోటాక్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు ఫుల్ నేమ్, మొబైల్ నెంబర్, రెఫరల్ కోడ్ అని కనిపిస్తుంది. సో మీరు ఏం చేయొద్దు, జస్ట్ మీ ఆధార్ కార్డులో ఏదైతే నేమ్ ఉంటుందో అదే నేమ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే అక్కడ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. సో ఇక్కడ ముఖ్యంగా చూడండి, మీ దగ్గర పాన్ కార్డు ఉండాలి, ఇంకా అలాగే ఆధార్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డ్ రిజిస్టర్ అయి ఉన్న మొబైల్ నెంబర్ కూడా ఉండాలి. సో ఈ విధంగా మనం మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఆ మొబైల్కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసేసి నెక్స్ట్ కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత యువర్ ఆధార్ నెంబర్ అని అడుగుతుంది. సో మనం ఏం చేయాలంటే మన ఆధార్ కార్డ్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆధార్ కార్డ్ రిజిస్టర్ అయి ఉన్న మొబైల్ నెంబర్ మన దగ్గరలో ఉండాలి. సో దీని తర్వాత కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఐ అగ్రీ అనేసి కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. సో వన్స్ క్లిక్ చేసిన తర్వాత ఆ ఆధార్ కార్డ్ రిజిస్టర్ అయి ఉన్న మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. సో ఆ ఓటీపీని ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ఓటీపీని ఎంటర్ చేసేసి సింపుల్గా కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే చూడండి, మనకు నెక్స్ట్ మన అడ్రస్ వెరిఫికేషన్ కోసం అడుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే నేను కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ చూసినట్లయితే మనకు మన నేమ్, మన ఆధార్ కార్డులో ఉన్న ఫోటో, ఇంకా అలాగే అడ్రస్ ఆన్ యువర్ ఆధార్ రికార్డ్స్ అని మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో దీని తర్వాత మీరు ఈజ్ దిస్ యువర్ కమ్యూనికేషన్ అడ్రస్ అని ఉంటుంది. సో పక్కన టిక్ మార్క్ ఇచ్చేసి నెక్స్ట్ మీరు కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ పాన్ నంబర్, FATCA డిక్లరేషన్, ఆక్యుపేషన్, యాన్యువల్ ఇన్కమ్ అని అడుగుతుంది. సో మీరు ఏం చేయండి అంటే ఇవన్నీ టిక్ మార్క్ అనేవి, అంటే ఇవన్నీ గ్రీన్ సింబల్ రావాలి. ఫస్ట్ యాన్యువల్ ఇన్కమ్ మీద క్లిక్ చేసేసి <2 lakhs అని కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. తర్వాత మనం కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అది ముందుకు వెళ్ళదు, ఎందుకంటే మనం పాన్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో పాన్ కార్డ్ నెంబర్ మీద ట్యాప్ చేసేసి మన పాన్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ మనం పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసేసి సింపుల్గా కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా మనం పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసి తర్వాత మనం యాక్సెప్ట్ ఆల్ అప్లికబుల్ అని నెక్స్ట్ మనం ఎస్ ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. అయితే వన్స్ మనం ఎస్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు యాక్సెప్ట్ అని అడుగుతుంది. సో యాక్సెప్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు వెళ్ళదు, ఎందుకంటే మనం ఇంకా ఆక్యుపేషన్ సెలెక్ట్ చేయలేదు. సో ఆక్యుపేషన్లో స్టూడెంట్ అని ఇచ్చుకోండి, లేదంటే మీ ప్రొఫెషన్ ఏదైతే అది ఇచ్చుకోండి. తర్వాత FATCA మీద క్లిక్ చేసేసి తర్వాత మీరు అక్కడ కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. ఓవరాల్గా మనం 4 అనేవి సెలెక్ట్ చేసేసాం. తర్వాత కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ దీని తర్వాత ఇక్కడ చూసినట్లయితే యువర్ ఆల్మోస్ట్ డేర్ అని ఉంటుంది. సో మీరు ఏం చేయండి అంటే మెటీరియల్ స్టేటస్ సింగిలా, మ్యారీడా, తర్వాత మీ మదర్ నేమ్, ఫాదర్ నేమ్, మీ ఈమెయిల్ అడ్రస్, తర్వాత ఇక్కడ యాడ్ ఏ నామినీ అని ఉంటుంది. సో లేటర్ మీద క్లిక్ చేసేయండి. తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీరు కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. సో వన్స్ మనం కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా ఇక్కడ మనకు కంటిన్యూ అని ఇంకొక ఆప్షన్ కనిపిస్తుంది. సో తర్వాత మనం కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మళ్ళీ మనం కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనకు క్రియేట్ ఏ ఎంపిన్ అని అడుగుతుంది. సో ఎంపిన్ అంటే ఏం లేదు, మనం మొబైల్లో అప్లికేషన్ కనుక యూజ్ చేసినట్లయితే దానికి 6 డిజిట్స్తో ఒక ఎంపిన్ అనేది మనం జనరేట్ చేసుకోవాలి. అది మనం ముఖ్యంగా ఇక్కడే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ క్రియేట్ అండ్ ఎంపిన్ అని ఉంటుంది, కన్ఫర్మ్ యువర్ ఎంపిన్ అని ఉంటుంది. సో 2 సార్లు మీరు ఆ పిన్ని ఇక్కడ జనరేట్ చేసుకొని ఒక చోట రాసి పెట్టుకోండి. సో నేనైతే ఇప్పుడు నా పిన్ ఇక్కడ ఎంటర్ చేస్తాను.
సో వన్స్ మీరు ఈ విధంగా పిన్ అనేది క్రియేట్ చేసిన తర్వాత టిక్ మార్క్ మీద క్లిక్ చేసి కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫైనల్గా మనకు ఒక ఓటీపీ అనేది మన మొబైల్ నెంబర్కి రావడం జరుగుతుంది. సో ఆ ఓటీపీని ఎంటర్ చేసేసి మీరు కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే అకౌంట్ నెంబర్, కస్టమర్ రిలేషన్షిప్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, యూపీఐ, ఇంకా అలాగే వర్చువల్ డెబిట్ కార్డ్, ఇంకా దాని మీద నెంబర్, ఇంకా మన నేమ్ క్రింద చూసినట్లయితే క్లిక్ హియర్ అని ఉంటుంది. సో సివివి నెంబర్ కావాలంటే మనం అక్కడ క్లిక్ హియర్ మీద ట్యాప్ చేసినట్లయితే మనకు 3 డిజిట్స్తో ఆ సివివి నెంబర్ అనేది కనిపించడం జరుగుతుంది. ఇంకా అలాగే కింద చూసినట్లయితే ఒకవేళ మనం డెబిట్ కార్డ్ ఫిజికల్గా కావాలనుకుంటే ఒక 200 రూపీస్ ఇక్కడే పే చేయాల్సి ఉంటుంది. సో అవసరం లేదు, సింపుల్గా మీరు క్లిక్ ఆప్షన్ అక్కడ క్లిక్ చేయండి, లేదంటే అవసరం లేదు, తర్వాత అయినా మళ్ళీ మనం బ్యాంక్కి వెళ్ళి తీసుకోవచ్చు. సో దీని తర్వాత మీరు ఏం చేయండి అంటే కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. సో వన్స్ మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ వియా యూపీఐ ఉంటుంది, పే వియా ఏ డెబిట్ కార్డ్ ఆర్ నెట్ బ్యాంకింగ్ అని ఉంటుంది. సో ఇదంతా ఏం లేదు మనం ఆ డెబిట్ కార్డ్ని ఫిజికల్గా పొందడానికి. సో జస్ట్ మీరు ఏం చేయండి అంటే పే వియా ఏ డెబిట్ కార్డ్ ఆర్ ఇంటర్నెట్ నెట్ బ్యాంకింగ్ అని క్లిక్ చేసేసి యాడ్ మనీ మీద క్లిక్ చేసినట్లయితే మనం తర్వాత ఐ డూ లేటర్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఎంటర్ ద అమౌంట్ అని చూపిస్తుంది. సో మనం అవసరం లేదు, ఐ విల్ డూ దిస్ లేటర్ అని ఇక్కడ మనం క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనకు ఓవరాల్గా అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే కేవైసీ కోసం ఒక రిక్వెస్ట్ అనేది పెట్టాలి. సో ఆ బ్యాంక్ నుంచి మనకు ఒక పర్సన్ మన దగ్గరకు వచ్చి సో మనకు కేవైసీ అనేది చేయించుకుంటాడు, అది కూడా ఒక 5 నిమిషాల్లో. సో దానికోసం ఒక డేట్ అనేది ఫిక్స్ చేయాలి. సో ఆ రోజు వాళ్ళు మనకు కాల్ చేసి మేము ఇక్కడ ఉన్నాం, ఇక్కడికి రండి అంటే మనం అక్కడికనే వెళ్ళొచ్చు, లేదంటే మన దగ్గరికే వాళ్ళకి వస్తారు. వచ్చిన తర్వాత మన అకౌంట్ డీటెయిల్స్ అనేవి వాళ్ళు సో ఫింగర్ ప్రింట్ ద్వారా ఏదో ఒకటి కేవైసీ అనేది వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారనమాట. సో నేను 27 క్లిక్ చేశాను, తర్వాత కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసి మళ్ళీ అపాయింట్మెంట్ డేట్ ఈజ్ అని మనకు డేట్ అనేది కనిపిస్తుంది. సో మనం ఏం చేయాలంటే నెక్స్ట్ కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మనకు అకౌంట్ నెంబర్, కస్టమర్ రిలేషన్షిప్ నెంబర్ అనేది ఉంటుంది. సో మీరు ఏం చేయండి అంటే కస్టమర్ రిలేషన్షిప్ నెంబర్ని ఒక చోట రాసి పెట్టుకోండి. సో దీని తర్వాత డౌన్లోడ్ మొబైల్ బ్యాంకింగ్ యాప్ అని ఉంటుంది. సో దాని మీద ట్యాప్ చేసేసి డైరెక్ట్గా ప్లేస్టోర్ నుంచి మీరు ఈ కొటాక్ 811 మొబైల్ బ్యాంకింగ్ అనే అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోండి. సో ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఎలా మనం అందులో లాగిన్ అవ్వాలి అనేది నేను మీకు ఇప్పుడు క్లియర్గా చెప్తాను. సో మనం ముఖ్యంగా కొటాక్ బ్యాంక్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఎంటర్ సిఆర్ఎన్ అని ఉంటుంది. సిఆర్ఎన్ అంటే ఏం లేదు, కస్టమర్ రిలేషన్షిప్ నెంబర్ అని. సో నేను చెప్పాను కదా అకౌంట్ నెంబర్ కింద మనకు కనిపిస్తుందని, ఆ డిజిట్స్ ఏవైతే ఉంటాయో ఆ డిజిట్స్ని మనం అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్గా మన కస్టమర్ రిలేషన్షిప్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఎంపిన్ అడుగుతుంది. సో నేను ముందే చెప్పాను కదా ఎంపిన్ అనేది మనం జనరేట్ చేసుకోవాలి, క్రియేట్ చేసుకోవాలని. సో ఆ 6 డిజిట్ ఎంపిన్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ ఎంటర్ చేసిన తర్వాత చూడండి చాలా సింపుల్గా మనకు కన్ఫామ్ అయిపోతుంది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు డైరెక్ట్గా ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అని రావడం జరుగుతుంది. తర్వాత ఓకే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు కొటాంగ్ 811 బ్యాంకింగ్ అంటే నెట్ బ్యాంకింగ్ అనేది మన మొబైల్లో అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా ఓపెన్ కావడం జరుగుతుంది. సో మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి మనీ యాడ్ చేసుకోవచ్చు, మీ ఫ్రెండ్స్కి మనీ సెండ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా ఏదైనా సరే మీరు ఒక నెట్ బ్యాంకింగ్ ఎలా యూజ్ చేస్తారో అదే విధంగా మనం జస్ట్ ఒక 5 మినిట్స్లో మన మొబైల్లో ఇంటర్నెట్ బ్యాంకింగ్ని ఓపెన్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఈ కొటాక్ మహీంద్రా బ్యాంక్ని. సో ఇక్కడ చూసినట్లయితే మనకు నా అకౌంట్ నెంబర్ కనిపిస్తుంది. సో నా బ్యాలెన్స్ 0 అని చూపిస్తుంది. సో ఓవరాల్గా మనం కింద చూసినట్లయితే ట్రాన్స్ఫర్ మనీ అని కనిపిస్తుంది. సో మనకు కావాలనుకుంటే ఇక్కడ నుంచి మనీ సెండ్ చేసుకోవచ్చు, మనీ యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా సరే మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఎలా యూజ్ చేస్తామో అలా చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు చాలా అంటే చాలా ఈజీగా ఈ కొటాక్ 811 అనే అకౌంట్ని మీ మొబైల్ని యూజ్ చేసి చాలా అంటే చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు ఒక 5 నిమిషాల్లో. సో నాకు తెలిసినంతవరకు మీకు ఈ బ్యాంక్ గురించి కూడా ఫుల్ డీటెయిల్స్ అనేవి అందించానని అనుకుంటున్నాను. సో మీకు కనుక ఈ వీడియోకి సంబంధించి ఏమైనా సరే డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి.